స్టాక్ మార్కెట్ క్రాషెస్ విషయానికి వస్తే హర్షద్ మెహతా 1992లో సింగిల్ హ్యాండెడ్గా స్టాక్ మార్కెట్ క్రాష్కి కారణమయ్యాడు. దాదాపు బిఎస్సి 12.77% నష్టపోయింది. బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేసి బీఆర్ రిసీట్స్ని తయారు చేసి దాని ద్వారా వచ్చిన అమౌంట్ని స్టాక్ మార్కెట్లోకి మళ్లించడం అండ్ స్టాక్ ప్రైజెస్ని మ్యానిపులేట్ చేసి ఆర్టిఫిషియల్గా స్టాక్ ప్రైస్ని పెంచడం, అదేవిధంగా ఒక స్టాక్ యొక్క ప్రైస్ హైకి చేరగానే వాటిని సెల్ చేయడం, సో ఇలా హర్షద్ మెహతా మీద అభియోగాలు ఉన్నాయి. సో దీనికి హర్షద్ మెహతా ఇచ్చిన సమాధానము రీప్లేస్మెంట్ కాస్ట్ థియరీ. ఒక కంపెనీ యొక్క వాల్యుయేషన్ కరెక్ట్గా ఐడెంటిఫై అయినప్పుడు స్టాక్స్ అనేవి కంటిన్యూస్గా పెరుగుతాయి అని చాలాసార్లు చెప్పేవాడు. సో 1992 తర్వాత మళ్ళీ మనకి మేజర్గా స్టాక్ మార్కెట్ అనేది నష్టపోయింది. 2004లో దాదాపు 842 పాయింట్స్ నష్టపోయింది. సో దీని మీద సెబీ ఇన్వెస్టిగేషన్ కూడా మొదలుపెట్టింది. సో ఒక ఓవర్సీస్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఎక్కువ సెల్ ఆర్డర్స్ని రిసీవ్ చేసుకున్నారు అనానిమస్ క్లయింట్స్ నుండి. దానివల్ల సెన్సెక్స్ అనేది నష్టపోవడం జరిగింది. ఇకపోతే 2007లో సెన్సెక్స్ అనేది దాదాపు 617 పాయింట్స్ లాస్ అయింది 2 ఏప్రిల్ 2007 అండ్ 615 పాయింట్స్ లాస్ అయింది 1 ఆగస్ట్ 2007. సో అదేవిధంగా 2007వ సంవత్సరం కంటిన్యూస్గా మార్కెట్ అనేది రెడ్లోస్ కొనసాగుతూనే ఉంది. అండ్ ఇకపోతే 2008లో గ్రేట్ రిసెషన్ అనేది మేజర్ కారణమైంది స్టాక్ మార్కెట్స్ పడిపోవడానికి. దాదాపు 875 పాయింట్స్ పడిపోయింది 22 జనవరి 2008లో అండ్ అగైన్ అనదర్ 834 పాయింట్స్ 11 ఫిబ్రవరి 2008లో అండ్ దాదాపు 1000 పాయింట్స్ పైగా పడిపోయింది 24 అక్టోబర్ 2008లో. సో ఇది 2008 రెసెషన్కి సంబంధించి. ఇకపోతే 2015 అండ్ 2016 మధ్య కాలంలో కూడా స్టాక్ మార్కెట్స్ భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా ఇండియా అండ్ చైనా మార్కెట్స్ నుంచి వచ్చిన సెల్లింగ్ ప్రెషర్ కారణంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అదేవిధంగా 2016లో కూడా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దానికి సంబంధించి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బెడద వలన కూడా స్టాక్ మార్కెట్లు భారీగా డీలా పడ్డాయి 2016వ సంవత్సరంలో. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. సో కోవిడ్ తర్వాత మార్కెట్ పతనము, తర్వాత ఇమ్మీడియట్గా మార్కెట్ రేజ్ అవ్వడము అండ్ కోవిడ్ ముందు ఉన్న స్థాయిలకు మించి మార్కెట్లు పర్ఫామ్ చేయడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో స్టాక్ మార్కెట్లు ఎప్పుడు కూడా వొలటాలిటీ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటి అంటే కంటిన్యూయస్గా కొన్నిసార్లు స్టాక్ మార్కెట్స్ బేర్ గ్రిప్లో ఉంటాయి, పతనం అవుతూనే ఉంటాయి. అదేవిధంగా కంటిన్యూయస్గా సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి అయినా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయినా, రిటైల్ పార్టిసిపెంట్స్ అయినా కూడా. సో ఎఫ్ఐఐస్ని డిఐఎస్ ఫాలో అవుతే డిఐఎస్ని రిటైల్ ఇన్వెస్టర్స్ ఫాలో అవుతారు. అదేవిధంగా కంటిన్యూయస్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లేదు ఒక 2 ఇయర్స్ వరకు కూడా స్టాక్ మార్కెట్స్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉండవు. పెద్ద పెద్ద స్టాక్స్ కూడా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇన్సాల్వెన్సీ అండ్ రెసిషన్ బారిన పడడం జరుగుతుంది. కంపెనీస్ యొక్క ఆర్థిక లాభాలు మందగిస్తాయి అండ్ ఎంప్లాయ్మెంట్ లేఆఫ్స్ అనేది కారణమవుతుంది. అదేవిధంగా ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియో కూడా షార్ప్ కరెక్షన్ గురవడం జరుగుతుంది. సో మరి ఇలాంటి సందర్భాల్లో ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అంటే, ఒకటి బెటర్ స్టాక్స్ మీద ఫోకస్ చేయడము అండ్ బెటర్ డైవర్సిఫికేషన్ని కలిగి ఉండడము స్టాక్స్లో. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో, డెట్ ఆధారిత ఫండ్స్లలో ఒక క్లాసిఫికేషన్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం, రిస్క్ ప్రొఫైల్ను బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం. అదేవిధంగా స్టాక్ మార్కెట్లు కరెక్షన్ అయిన ప్రతిసారి కూడా రీబౌండ్ అవుతాయి కాబట్టి దానికోసం వేచి చూసే ఓపిక కూడా అవసరం. సో వీటన్నిటికీ మనకి కావాల్సింది ఎడ్యుకేషన్. స్టాక్ మార్కెట్కి సంబంధించి ఖచ్చితమైన అవేర్నెస్ ఉండాలి. ఎలాంటి టైమింగ్లో స్టాక్ మార్కెట్స్ని అవాయిడ్ చేయాలి, ఎలాంటి టైమింగ్స్లో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ తీసుకోవాలి, అదేవిధంగా మన దగ్గర ఉన్న సర్ప్లస్ మనీని మాత్రమే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మనకి ఎప్పుడు కూడా ఫలానా వ్యక్తి ఒక స్టాక్ కొన్నాడు లేదు ఫలానా స్టాక్ సజెషన్లో ఎక్కువగా ఉంది దాని మీద ఆధారంగా మనము ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొద్దు. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా స్టాక్ మార్కెట్స్ని స్టడీ చేసి, కంపెనీస్ని స్టడీ చేసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అలాగే రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్లు 60,000 స్థాయి నుంచి 65,000 స్థాయికి వెళ్తుందా సెన్సెక్స్, లేదు అంటే 10% కరెక్ట్ అవుతుందా, 20% కరెక్ట్ అవుతుందా. సో మనకి ప్రస్తుతం ఉన్న న్యూస్ ద్వారా అయితే చాలా అనలిస్టులు డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మార్కెట్స్లో. బట్ మార్కెట్స్ అయితే కొంత టైం బీయింగ్ కరెక్షన్ అయ్యే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.